సో ఏ వాట్స్ అప్ గైస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానన్న. సో ఐఎమ్ ఫైనలీ విత్ ఐఎమ్ బ్యాక్ విత్ అ న్యూ వీడియో గైస్. సో సారీ గైస్, నేను 4-5 మంత్స్ అయితే గ్యాప్ అయితే తీసుకున్నాను. సో ఎనీవేస్ నేనైతే మళ్ళీ ట్రాక్లో వచ్చేసా. సో ఇలా మన మెయిన్ టాపిక్ అంటే ఇలాంటి వీడియో మీద ఫోకస్ చేస్తే, సో ఇలాంటి వీడియో వచ్చేసి మన ధను డైను అన్నలాగా థంబ్నైల్ క్రియేటర్లు చెప్తున్నాం. సో ఇది చాలా బాగా చేశాడు మన ధను డైను అన్న. సో కొంచెం ఈజీగానే ఉంటుంది గైస్. సో మీకు అయితే అన్ని డిస్క్రిప్షన్ అయితే డౌన్ లింక్ అయితే ఇచ్చాను. సో డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో అన్నిటికన్నా ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే, మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయంటే ప్లీజ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబే కాదు, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరైతే బెల్ నోటిఫికేషన్ వస్తుంది పక్కనే, దాన్ని ఆల్లో కూడా పెట్టుకోండి. సో దాట్ మీకు నేను ఎన్ని వీడియోస్ చేస్తానో మీకు అన్నిటికీ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఎందుకన్నా. సో మన ధనుడైన కోసం, సో ఇయాల్టీ వీడియో లైక్ టార్గెట్ 50 ల్యాక్స్ టార్గెట్. సో 50 ల్యాక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి. సో గైస్, ఇయాల్టీ వీడియో స్టార్ట్ చేద్దాం. టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, మనం వచ్చేసి ముందైతే పిక్సెల్ ల్యాబ్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. సో అప్లికేషన్ అయితే రావాలి. సో మనకు వచ్చిన తర్వాత మనకైతే ఇలా ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉంది కదా, సో న్యూ టెక్స్ట్ మీద ఇలా డబల్ ట్యాప్ చేయాలి. డబల్ ట్యాప్ చేసిన తర్వాత మనం ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ మనకు టెక్స్ట్ ఏం అవసరం పడుతుందో అది అయితే రాసుకోవాలి. సో మనమైతే ఇక్కడ తెలుగు టెక్స్ట్ రాసుకుందాం. సో గైస్, ఇలా రాసుకున్న తర్వాత ఓకే చేసుకోవాలి. సో ఇలా ఓకే చేసుకున్న తర్వాత సో మనకైతే సరిపోతుంది. సో తర్వాత మనం ఏం చేయాలంటే ఏబీ ఫాంట్లో వెళ్ళి, సో మనం ఇక్కడ నుంచి నేవీస్ అనే ఫాంట్ ఉంటుంది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేవీస్ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్లో వెళ్ళి మళ్ళీ ఒక టెక్స్ట్ అయితే తీసుకోవాలి. సో మళ్ళీ ఒక టెక్స్ట్ తీసుకొని ఇక్కడ మనకి ఏం టెక్స్ట్ అవసరం పడుతుందంటే, సో ఇలా రాసుకున్నాం గైస్. సో మీకు నచ్చిన టెక్స్ట్ అయితే మీరు అయితే రాసుకోండి. సో ఇలా రాసుకున్న కదా, మళ్ళీ ఏబీ ఫాంట్లో వెళ్ళి, సో మీకు ఒక పూసియా బోల్డ్ అని ఒక ఫాంట్ ఉండేది, ఆ ఫాంట్ అయితే మీకు అయితే ఇచ్చేస్తాను నేను డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్. సో ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లైనింగ్ స్పేస్ ఇంక్రీజ్ చేసుకొని ట్రాన్స్పరెంట్ చేసుకోవాలి. ఇక్కడ వెళ్ళి ట్రాన్స్పరెంట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఆప్షన్లో వెళ్ళి సేవ్ యాజ్ ఇమేజ్లో వెళ్ళి మనం ఇక్కడ నుంచి డైమెన్షన్స్ని అల్ట్రా పెట్టేసుకొని సేఫ్ గ్యాలరీ చేసుకోవాలి అంతే. సో మనం నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్దాం గైస్. సో గైస్, పిక్సెల్ ల్యాబ్లో అదంతా టెక్స్ట్ పని అయిపోయిన తర్వాత మనమైతే పిఎస్సిసి అని ఒక అప్లికేషన్ ఉంటుంది. సో అప్లికేషన్లో అయితే రావాలి. సో పిఎస్సిసిలో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఫోటో ఆప్షన్ లాగా, దీని మీద ట్యాప్ చేసి మనకి ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ ఉంది కదా, బ్లాంక్ డాక్యుమెంట్ ట్యాప్ చేసి విడ్త్ ఉంది కదా, విడ్త్ మీద ట్యాప్ చేయాలి. ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక కీబోర్డ్ లాగా వస్తుంది. సో దీని మీద ట్యాప్ చేసి మనం 1920 పెట్టుకోవాలి గైస్. సో 1920x1080 అయితే మనం అయితే ఇలా రాసుకోవాలి. సో ఇలా రాసుకున్న తర్వాత టైప్ చేసుకున్న తర్వాత ఓకే చేసుకోవాలి గైస్. సో ఇలా ఓకే చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు లేయర్లో వెళ్ళాలి. సో ఇక్కడ మనకి లేయర్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ లేయర్ ఆప్షన్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ప్లస్ ఆప్షన్లో వెళ్ళాలి. సో ప్లస్ ఆప్షన్లో వెళ్ళి ఫోటో లేయర్లో వెళ్ళి మనం ఇక్కడ నుంచి మన స్క్రీన్ షాట్ ఏముంటుందో, సో ఆ స్క్రీన్ షాట్ అయితే మనం అయితే ఇక్కడ నుంచి తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను మన ధనుడైన ఉన్న స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. సో మీకు నచ్చిన స్క్రీన్ షాట్ అయితే మీరు అయితే తీసుకోండి. సో మళ్ళీ లేయర్లో వెళ్ళి మళ్ళీ ఈ లేయర్ ఆప్షన్లో వెళ్ళి ఒపాసిటీ ఉంది కదా, సో ఒపాసిటీని మీరు అయితే తగ్గించుకోవాలి ఇలా. సో ఒపాసిటీని తగ్గించుకున్న తర్వాత మళ్ళీ యాండ్ ఆప్షన్లో వెళ్ళాలి. సో ఇలా యాండ్ ఆప్షన్లో వెళ్ళి మనకి ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మనం ఇక్కడ నుంచి నచ్చినట్లు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో మీకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి టిక్ మార్క్ అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళి మళ్ళీ ఈ లేయర్ ఆప్షన్లో వెళ్ళి ఒపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే గైస్, సో మళ్ళీ లేయర్లో వెళ్ళాలి, మళ్ళీ ప్లస్, మళ్ళీ ఫోటో లేయర్లో వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్యాక్ లింక్ ఇచ్చా కదా, సో ప్యాక్ లింక్ని అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఒక షాడో లాంటిది ఒకటి ఉంటుంది, దీన్ని మనం యాడ్ చేసుకోవాలి, టిక్ మార్క్ అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, లేయర్లో వెళ్ళాలి, ప్లస్లో వెళ్ళి ఫోటో లైబ్రరీలో వెళ్ళి, సో మళ్ళీ ఒకటి మీకు ఒకటి ఇస్తాను అది కూడా యాడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఇలా, సో ఇది కూడా నేనే చేశాను గైస్. సో ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క. సో మనకి ఈ లేయర్ ఉంది కదా, సో ఈ లేయర్ మీద ట్యాప్ చేసి, సో ఈ లేయర్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, క్యారెక్టర్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ రెక్టాంగిల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద హోల్డ్ చేసి ఇలా పాలిగన్ సెలెక్షన్ టూల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇక పాలిగన్ సెలెక్షన్ టూల్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ పెన్సిల్ లాగా ఐకాన్ ఉంది కదా, పెన్సిల్ లాగా ఐకాన్. సో దీని మీద ట్యాప్ చేసి మనకి ఇక్కడ షో పాయింటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, షో పాయింటర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో మెయిన్లీ మీరైతే ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సో మీకు ఇక్కడ లేయర్ ఆప్షన్లో వెళ్ళి మీ క్యారెక్టర్ మీకు ఏం క్యారెక్టర్ కావాలో అదే లేయర్లు ఉండాలి. సో ఓకేనా, సో మనకి ఈ క్యారెక్టర్ కావాలి కదా, సో ఈ క్యారెక్టర్ పిఎన్జీ కావాలంటే సో మనం ఈ లేయర్లో ఉండాలి. సో ఒకవేళ ఈ లేయర్లు ఉంటే మనకి రాదు. సో మీరు ఈ లేయర్లోనే ఉండి, సో ఈ లేయర్లోనే ఉండి, సో ఇలా ఒకసారి
మీరు ఇలా ఇది ఉంది కదా మౌస్ పాయింటర్ లాగా, సో దీని మీద ఇలా ట్యాప్ చేసుకుంటూ అంటే ఇలా షేక్ చేస్తే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లోకి ఉంది. సో మీరు ఏం చేయాలి, ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేసుకుంటూ హోల్డ్ చేయాలి. సో ఇలా మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఇక్కడ పెడుతున్నాను. సో ఇలా అనుకుంటూ అంత ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అంతా సెలెక్ట్ చేసుకుంటూ అయితే మీరైతే వెళ్ళాలి. సో గైజ్ ఇలా మనం మొత్తం సెలెక్షన్ అయితే చేసుకోవాలి. సో ఇలా సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, సో మనకి ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది కదా, సో లేయర్ ఆప్షన్లో వెళ్ళి మనం ఈ లేయర్లో ఉండాలి, ముందే చెప్పాను కదా. సో ఈ లేయర్లో నుండి ఇక్కడ ప్లస్లో వెళ్ళి మళ్ళీ లేయర్ ఫ్రమ్ సెలెక్షన్ అయితే చేసుకోవాలి. సో ఇలా మనకైతే ఒక పిఎన్జీ లేయర్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక పిఎన్జీ లేయర్ అయితే క్రియేట్ అయింది. సో నేను త్వరగా చేశాను, అంత నీట్గా ఏం చేయలేదు గైస్. సో పిఎన్జీ లేయర్ అయితే క్రియేట్ అయింది. సో ఇలాగే మీరు కూడా మన మున్నాభాయి ఉంది కదా, సో మన మున్నాభాయి ఇది క్యారెక్టర్ ఉంది కదా, సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, దీన్ని డీసెలెక్ట్ చేసుకోవాలి ఇలా. సో డీసెలెక్ట్ చేసుకొని మనకి మున్నాభాయి క్యారెక్టర్ ఉంది కదా, సో దీన్ని కూడా అలాగే త్వర త్వరగా నేనైతే చేసేస్తాను. ఛానల్ గ్రో కావాలంటే మెయిన్గా అయితే మీ థంబ్నైల్ బాగుండాలి, మీ కంటెంట్ బాగుండాలి. సో గైజ్ ఇలా మనకి ఇలా వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ దాకా ఇలా ఇలా జాయిన్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది షేప్. సో ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళి మళ్ళీ ఈ లేయర్లో ఉండాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో మళ్ళీ ప్లస్లో వెళ్ళి మళ్ళీ లేయర్ ఫ్రమ్ సెలెక్షన్ అయితే చేసుకోవాలి. సో గైజ్ ఇలా చేసుకున్న తర్వాత ఏం చేయాలి, మళ్ళీ పెన్సిల్లో వెళ్ళాలి, మీరు హైట్ పాయింటర్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు ఈ మార్క్యూ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే గైస్, సో సింప్లీ మీరు ఏం చేయాలి, సో మనకి ఇది ఉంది కదా, ఫస్ట్ ఇది ఉంది కదా, సో దీన్ని మీరు ఒక డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోవాలి. డూప్లికేట్ లేయర్ చేసుకొని ఫస్ట్ది క్యారెక్టర్ది క్యారెక్టర్ ఉంది కదా, ఈ క్యారెక్టర్ డూప్లికేట్ లేయర్ చేసుకొని ఇప్పుడు మీరు ఇందులో లేయర్లో వెళ్ళి లీనర్ డాడ్జ్ అయితే ఇవ్వాలి. సో లీనర్ డాడ్జ్ ఇచ్చి మీరు మళ్ళీ ఇక్కడ నుంచి ఒపాసిటీని అయితే తగ్గించుకోవాలి. సో ఇలా ఒపాసిటీని మీరైతే 45 పెట్టుకోండి బెస్ట్ అదైతే. సో 45 అయితే పెట్టుకొని మళ్ళీ మర్జ్ డౌన్ అయితే చేసుకోండి ఇలా. సో ఇలా మర్జ్ డౌన్ అయితే చేసుకోండి. సో మళ్ళీ మనకి మున్నాభాయి క్యారెక్టర్ ఉంది కదా, సింప్లీ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఉంది కదా ఈ గర్ల్ క్యారెక్టర్, సో ఇక్కడ మనం ఏం చేయాలి, జస్ట్ ఎఫెక్ట్స్లో వెళ్ళాలి, డ్రాప్ షాడో ఉంది కదా డ్రాప్ షాడోలో వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనం కలర్ని వైట్ పెట్టేసుకోవాలి, తర్వాత బ్లర్ని 0 ఇవ్వాలి, తర్వాత డిస్టెన్స్ ఉంది కదా డిస్టెన్స్ని మనం ఇక్కడ నుంచి 10 పెట్టేసుకోవాలి. సో 10 పెట్టేసుకొని ఇక్కడ యాంగిల్ ఉంది కదా, యాంగిల్ని మనం ఇక్కడ నుంచి 180 సింపుల్. అలాగే ఇలాగే సింపుల్గా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంగిల్ 180, బ్లర్ 0, డిస్టెన్స్ 10 అంతే. సో తర్వాత టిక్ మార్క్ అయితే ప్రెస్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, మన మున్నాభాయి క్యారెక్టర్ ఉంది కదా, సో మన మున్నాభాయి క్యారెక్టర్లో వెళ్ళి మళ్ళీ ఎఫెక్ట్స్లో వెళ్ళి మళ్ళీ డ్రాప్ షాడో ఇవ్వాలి. సో ఇక్కడ మనకి సేమ్ టు సేమ్ అయితే అప్లై అయిపోతుంది. సో తర్వాత టిక్ మార్క్ అయితే ప్రెస్ చేయాలి. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం మళ్ళీ మన గర్ల్ క్యారెక్టర్లో వెళ్ళి మళ్ళీ ఎఫెక్ట్స్లో వెళ్ళాలి. సో మళ్ళీ డ్రాప్ షాడోలో వెళ్ళి ఇక్కడ మనం కొంచెం చేంజెస్ అయితే చేయాలి. సో ఇక్కడ మనం కలర్ని ఇక్కడ నుంచి బ్లాక్ పెట్టేసుకోవాలి గైస్. సో బ్లాక్ పెట్టేసుకొని డిస్టెన్స్ని మనం ఇక్కడ నుంచి 20 చూద్దాం. సో 20 పెట్టేసుకోండి. తర్వాత ఇంటెన్సిటీ ఉంది కదా, ఇంటెన్సిటీ మనం ఇక్కడ నుంచి 50 పెట్టేసుకోవాలి. సో ఇలా 50 పెట్టేసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ప్రెస్ చేసుకోవాలి. సో మళ్ళీ మనం మన బాయ్ క్యారెక్టర్లో వెళ్ళాలి, అంటే మున్నాభాయి క్యారెక్టర్లో వెళ్ళి ఎఫెక్ట్స్లో వెళ్ళి మళ్ళీ డ్రాప్ షాట్ వేస్తే సేమ్ టు సేమ్ అయితే అప్లై అయిపోతుంది. సో చూసారు కదా గైస్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాంటిది రెడీ అయిపోయింది. సో మీరు ఏం చేయాలి అంతే గైస్. సో ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ప్లస్లో వెళ్ళి మళ్ళీ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీలో విన్నాం. సో ఇది వచ్చేసి మన టెక్స్ట్ గైస్. సో ఇలా మన టెక్స్ట్ని అయితే లోడ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, టిక్ మార్క్ అయితే ప్రెస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత. సో ఇప్పుడు మన టెక్స్ట్ లేయర్ని అన్నిటికన్నా మీదకైతే తీసుకువెళ్ళాలి. సో ఇలా తీసుకువెళ్ళిన తర్వాత సో దీన్ని మనం ఇలా డ్రాగ్ చేయాలి గైస్. సో ఇలా డ్రాగ్ చేసుకోవాలి. సో మీకు ఇది మార్క్యూ సెలెక్షన్ టూల్తోనే అవుతుంది. సో మీకు ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ నేమ్ వస్తుంది కదా, సో ఓన్లీ మార్క్యూ సెలెక్షన్ టూల్తోనే మీకైతే ఇలా డ్రాగ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ మనం ఇలా లేయర్ ఆప్షన్లో వెళ్ళి ప్లస్లో వెళ్ళాలి, మళ్ళీ లేయర్ ఫ్రమ్ సెలెక్షన్ అయితే చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ కింద లేయర్లో రావాలి గైస్. సో కింద లేయర్లో వచ్చి తీసుకున్న తర్వాత ఏం చేయాలి గైస్, సో మనం ఈ రెండు టెక్స్ట్ని అయితే హైడ్ చేసుకోవాలి. హైడ్ చేయాలంటే ఇక్కడ ఇలా వైడ్ ఆప్షన్స్ మీద ట్యాప్ చేయాలి. సో ఇలా ట్యాప్ చేస్తే మనకి హైడ్ అయిపోతుంది, మళ్ళీ దీని మీద ట్యాప్ చేస్తే అన్హైడ్ అవుతుంది. సో మనం ఈ టెక్స్ట్ మీద వర్క్ చేద్దాం, కలిసి ఉంటే కలిసి సుఖం. సో దీన్ని మనం ఇక్కడ నుంచి అయితే ముందు ట్రాన్స్ఫార్మ్ అయితే చేసుకుందాం. తర్వాత టిక్ మార్క్ అయితే ప్రెస్ చేసుకోవాలి. సో తర్వాత ఏం చేయాలి, ఇక్కడ పెన్సిల్ ఐకాన్లో వెళ్ళాలి, పెన్సిల్ ఐకాన్లో వెళ్ళి సెలెక్ట్ పిక్సెల్ చేసుకోవాలి. తర్వాత యాండ్ ఆప్షన్లో వెళ్ళాలి, తర్వాత గ్రేడియంట్ ఆప్షన్లో వెళ్ళాలి. సో ఇలా గ్రేడియంట్ ఆప్షన్లో వెళ్ళి ఇలాంటి ఒక గ్రేడియంట్ అయితే మీరైతే క్రియేట్ చేసుకోవాలి. సో మీ దగ్గర లేకపోతే సో మీ ఇక్కడ లాస్ట్ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీరు దీని మీద ఒకసారి ట్యాప్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్రష్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఒక బాల్ మీద ట్యాప్ చేయాలి. ఈ బాల్ మీద ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి ఒక మంచి డార్క్ ఆరెంజ్, ఇక్కడ నుంచి మీరు మంచి ఒక ఎల్లో, మంచి ఎల్లో కలర్ తీసుకోవాలి. సో తర్వాత ఒకసారి కొంచెం జూమ్ చేసి సో ఇలా కొంచెం కిందికి అనుకోవాలి. తర్వాత మనం ఇక్కడ నుంచి టిక్ మార్క్ అయితే
ప్రెస్ చేసుకోవాలి. సో ఎక్కడ ట్యాప్ చేయకుండా ఓన్లీ పెన్సిల్ అయిన ట్యాప్ చేసి ఇన్వర్స్ చేసుకోవాలి. సో ఇలా ఇన్వర్స్ చేసుకున్న తర్వాత లేయర్లో వెళ్ళాలి, మళ్ళీ ప్లస్లో వెళ్ళాలి, మళ్ళీ ఒక ఎంటీ లేయర్ తీసుకోవాలి. సో ఎంటీ లేయర్ తీసుకున్న తర్వాత మళ్ళీ యాన్లో వెళ్ళాలి, మళ్ళీ ఫిల్ అండ్ స్ట్రోక్లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి కలర్ ఆప్షన్లో వెళ్ళి మంచి ఒక ఎల్లో కలర్ అయితే తీసుకోవాలి మీరు ఇక్కడ నుంచి. సో ఎల్లో కలర్ తీసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి స్క్రీన్ మీద ఒకసారి ట్యాప్ చేసి మళ్ళీ లేయర్లో వెళ్ళి మళ్ళీ ఎల్లో కలర్ లేయర్ ఉంది కదా, సో దీని మీద లేయర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి దీన్ని బ్లెండ్ మోడ్లో వెళ్ళి లీనియర్ డాడ్జ్ అయితే ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఎఫెక్ట్స్లో వెళ్ళాలి. ఎఫెక్ట్స్లో వెళ్ళి గోషన్ బ్లర్లో వెళ్ళాలి గైస్. సో గోషన్ బ్లర్లో వెళ్ళి మూతుంది ఓకే, 6 ఇచ్చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ప్రెస్ చేసుకోవాలి. తర్వాత లేయర్లో వెళ్ళాలి, మళ్ళీ కింద టెక్స్ట్ లేయర్ ఉంది కదా, సో మళ్ళీ ఇక్కడ పెన్సిల్ లేయర్లో వెళ్ళి సెలెక్ట్ పిక్సెల్ చేసుకొని మళ్ళీ లేయర్లో వెళ్ళి మళ్ళీ కలర్ ఆప్షన్లో వెళ్ళి మళ్ళీ పెన్సిల్లో వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. సో మీకు ఇలా ఇంత బ్రీఫ్గా ఎందుకు చెప్తున్నా అంటే సో మీకు కూడా అర్థం కావాలని చెప్తున్నా గైస్. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ లేయర్లో వెళ్ళి ఈ ఆప్షన్లో వెళ్ళి మర్జ్ డౌన్ చేసిన తర్వాత ఏం జరిగాయి, సో మన నెక్స్ట్ టెక్స్ట్ ఉంది కదా ధను డైనో టెక్స్ట్, ఇంకా టెకీఎస్కే తెలుగు మన ఛానల్ టెక్స్ట్. సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో మీకు నచ్చినట్లు మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. సో గైస్ ఇలా టెక్స్ట్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మన ధను డైనో టెక్స్ట్ ఉంది కదా, సో టెక్స్ట్లో వెళ్ళి లేయర్లో వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేయాలి, పెన్సిల్లో వెళ్ళాలి, సెలెక్ట్ పిక్సెల్స్ చేసుకోవాలి, తర్వాత యాండ్లో వెళ్ళాలి, తర్వాత ఇక్కడ మనం గ్రేడియంట్ ఆప్షన్ ఉంది కదా గ్రేడియంట్లో వెళ్ళి, సో మనం ఇక్కడ నుంచి ఒక గ్రీన్ కలర్ గ్రేడియంట్ అయితే తయారు చేయాలి. తయారు చేయాలంటే సో మనకు సింపుల్ ఒక గ్రేడియంట్ తయారు చేసాం కదా ఎల్లో, అందులోనే వెళ్ళి ఇక్కడ ఈ బాల్ మీద ట్యాప్ చేసి ఒక మంచి డార్క్ గ్రీన్ తీసుకోండి, తర్వాత ఇక్కడ వెళ్ళి ఒక మంచి గ్రీన్ కలర్ అయితే తీసుకోండి లైట్ గ్రీన్. సో తీసుకున్న తర్వాత మనకైతే పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది. సో కొంచెం తీసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ పెన్సిల్ లేయర్లో వెళ్ళి మళ్ళీ ఇన్వర్స్ చేసుకొని మళ్ళీ లేయర్లో వెళ్ళి మళ్ళీ ప్లస్లో వెళ్ళి ఎంటీ లేయర్ తీసుకొని మళ్ళీ హ్యాండ్లో వెళ్ళి ఫిల్ అండ్ స్ట్రోక్ చేయాలి. ఇక్కడ ఎల్లో కలర్ కాదు గ్రీన్ కలర్ అయితే తీసుకోవాలి. సో సేమ్ టు సేమ్ ప్రాసెస్ గైస్, మళ్ళీ స్క్రీన్ మీద ట్యాప్ చేసి లేయర్లో వెళ్ళి లీనియర్ డాచ్ పెట్టుకొని ఎఫెక్ట్స్లో వెళ్ళి గోషన్ డార్ ఇచ్చేయాలి. సో గోషన్ డార్ మనం ఇక్కడ 4 ఇచ్చేద్దాం. సో మన టెక్స్ట్ చిన్నగా ఉంది కదా గైస్, కొంచెం ఇస్తే సరిపోతుంది. సో మళ్ళీ టెక్స్ట్లో వెళ్ళి సెలెక్ట్ పిక్సెల్ చేసుకోవాలి, మళ్ళీ కలర్ లేయర్లో వెళ్ళి ఎక్స్ట్రాక్ట్. అంతే సింపుల్ గైస్. సో చాలా సింపుల్గా మనమైతే చేయవచ్చు. సో ఇలా చేసుకొని మర్జ్ డౌన్ అయితే చేసుకోండి. తర్వాత మనకి ఈ టెక్కి చేసుకే తెలుగు లేయర్ ఉంది కదా మన ఛానల్ పేరు, సో దీనిలో వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ పిక్ చూసారు కదా గైస్, మన థంబ్నైల్ అయితే 95% అయితే రెడీ అయిపోయింది. సో మళ్ళీ లేయర్లో వెళ్ళాలి, మళ్ళీ ప్లస్లో వెళ్ళాలి, మళ్ళీ ఫోటో లేయర్ ఫోటో నచ్చినట్లయితే మీరైతే పెట్టుకోండి. సో మీ ఇష్టం గైస్, మీకు ఎలా నచ్చాలైతే పెట్టుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్లో వెళ్ళి మళ్ళీ డూప్లికేట్ తీసుకోవాలి. దేని డూప్లికేట్, యారో డూప్లికేట్ అయితే మనమైతే చేసుకోవాలి. ఇలా మళ్ళీ టిక్ మార్క్ ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ రెండు యారోని మనమైతే మస్ట్ డౌన్ చేసుకొని ఎఫెక్ట్స్లో వెళ్ళి జస్ట్ డ్రాప్ షాట్ ఇవ్వాలి, సేమ్ టు సేమ్ డ్రాప్ షాట్. తర్వాత టిక్ మార్క్ అయితే ప్రెస్ చేసుకోవాలి. అంతే గైస్, మనం ముందు ఇచ్చిన డ్రాప్ షాట్ అనే ఇందులో సరిపోతుంది. సో తర్వాత లేయర్లో వెళ్ళాలి, మళ్ళీ ప్లస్, మళ్ళీ ఫోటో లేయర్. గైస్ నేను ఇక్కడ మన ధనుడైనా అన్న ఇంకా మన టెకీఎస్కే తెలుగు మన ఛానల్లోగా అయితే తీసుకొచ్చాను. సో ఇక్కడ సింపుల్ ప్రాసెస్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ముందట్లాగానే. సో ఎఫెక్ట్స్లో వెళ్ళాలి, మళ్ళీ డ్రాప్ షాట్లో వెళ్ళాలి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం యాంగిల్ని 180 పెట్టేసుకోవాలి. సో 180 పెట్టేసుకొని పర్లేదు, 180 పెట్టేసుకొని వైట్ పెట్టేసుకొని బ్లర్ని 0, డిస్టెన్స్ని 10 పెట్టేసుకోండి సరిపోతుంది, ఎక్కువ అవుతుంది లేకపోతే కాదు. టిక్ మార్క్ అయితే ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మన టెకీఎస్కే తెలుగు మన ఛానల్ లేయర్లో వచ్చి మళ్ళీ డ్రాప్ షాట్ సేమ్ టు సేమ్. సో మళ్ళీ ఏం చేయాలి, సో మళ్ళీ ఎఫెక్ట్స్లో వెళ్ళాలి, మళ్ళీ డ్రాప్ షాట్లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి కలర్ని మనం ఇక్కడ నుంచి బ్లాక్ పెట్టేసుకోవాలి. సో బ్లాక్ పెట్టేసుకున్న తర్వాత డిస్టెన్స్ని మనం ఇక్కడ నుంచి 10 కాదు 15 ఇవ్వాలి. సో 15 ఇచ్చి మనం ఇక్కడ నుంచి ఇంటెన్సిటీని 50 అయితే పెట్టేసుకోవాలి. సో అంతే మళ్ళీ టిక్ మార్క్ అయితే ప్రెస్ చేసుకోవాలి. సో మళ్ళీ మన టెకీఎస్కే తెలుగు మన ఛానల్ లేయర్లో వచ్చి సో చూసారు కదా గైస్, సో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ 100% మన ధనుడైన ఉన్నలాగానే థంబ్నైల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మీరు దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు డన్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో డన్ ఆప్షన్ కనబడుతుంది, డన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి సేవ్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయాలి. సేవ్ మీద ట్యాప్ ఇందులో సేవ్ కాదు, సో మనమే ఆల్రెడీ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా సెండ్ లాగ్ ఆప్షన్, సో దీని మీద ట్యాప్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద ట్యాప్ చేసి మనకి ఎన్ని కావాలో అన్ని సేవ్ చేసుకోవచ్చు. సో మనకైతే ప్రస్తుతానికైతే ఒకటే కావాలి, సో నేనైతే ఒకటే తీసుకున్నా. సో ఇది తీసుకున్న తర్వాత మనం దీన్ని జేపీజీలో ఉంటుంది, సో పిఎన్జీలో అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఓకే చేసుకోవాలి. సో అంతే గైస్, మనకైతే సేవ్ అయిపోతుంది మన గ్యాలరీలో.
సో ఐ హోప్ మీకు అయితే ఇవాళ వీడియో నచ్చినట్టుంది. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.